నూగూరు బండ్లగూడెం సర్పంచ్ కుర్మ నరసింహమూర్తి కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాము. లాక్డౌన్ పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించాము. వలస కూలీలకు బియ్యం 500 రూపాయల చొప్పున పంపిణీ చేశాము. రేషన్ కార్డు వారికి బియ్యం పంపిణీ చేశాము. నమస్కారం అండి, నా పేరు కొర్స నరసింహమూర్తి. నేను బర్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో నేను మా గ్రామ పంచాయతీలోని ప్రతి గ్రామాన్ని మరి ఒక ప్రతి గ్రామంలో ఒక కరోనా కమిటీ యువత ద్వారా ఏపించి ఆ యువతని అందరి జనాల్ని ఒకే చోట మరి పిలవకుండా ఆ యువతని ప్రతి ఇంటికి పంపించి వాళ్ళ ద్వారా నేను కూడా వెళ్ళి కరోనా వైరస్ గురించి చెప్పడం జరిగింది. జనాల్ని బయటికి రావద్దని చెప్పడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఏదన్నా నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే ఇంటికి ఒక్కరు మాత్రమే వెళ్ళాలని చెప్పడం జరిగింది. అలాగే మాది వ్యవసాయ ప్రాంతం కాబట్టి మరి పంట అంతా కూడా పొలంలో ఉన్నందున మరి రైతులు కానీ ప్రజలు కానీ లేబర్ కానీ అందరూ కూడా పొలాల్లోకి పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఉంది. కాబట్టి దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మేము అందరూ ఒకే చోట కాకుండా జిగ్జాగ్గా మీరు పనిచేసేటప్పుడు 10 మంది ఒకే చోట ఉండకుండా కొంత భౌతిక దూరాన్ని పాటిస్తూ మరి మీరు పనులు చేసుకోవాల్సిందిగా మరి కూలీలను అటు రైతులను తీసుకుపోయినటువంటి రైతులకు కూడా శానిటైజర్సు వీళ్ళకి వాడే విధంగా చెప్పడం జరిగింది. ఇలా మా గ్రామ పంచాయతీలో శానిటేషన్ కూడా మేము ప్రతి వారం చేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాక్టర్ కూడా ఉంది. ట్రాలీకి మేము ప్రపోజల్ పంపించినప్పటికీ అది తయారైంది. తయారైనప్పటికీ ఈ కరోనా బంద్ వల్ల ఈ దాన్ని మేము తెచ్చుకోలేక కొంత ఇబ్బంది కూడా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ మీద మేము రేషను ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ను ప్రజలకు అందే విధంగా కూడా మేము ఒక 10 రోజుల పాటు మేము వాళ్ళకి ప్రతి రోజుకు ఒక గ్రామాన్ని ఎంచుకొని బియ్యం తీసుకునే చోట కూడా భౌతిక దూరాన్ని పాటించమని చెప్తూ మేము అక్కడే ఉండి ప్రజలకి సలహాలు సూచనలు ఇస్తూ రేషన్ కూడా ఇప్పించడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో మొత్తం 75 మంది రేషన్ కార్డు లేనటువంటి మరి ప్రజలు ఉండటం జరిగింది. వాళ్ళని కూడా నేను గుర్తించి కొంతమంది దాతలు ఎవరైతే ఉన్నారో మా గ్రామ పంచాయతీ పరిధిలో మరి చదివి ఉద్యోగం సంపాదించి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మరి సుమారు 45 మందికి మరి 2 రోజుల క్రితం మేము 10 కేజీల బియ్యం 500 రూపాయలకు సమానమైనటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే మా ప్రాంతానికి వలస కూలీలుగా వచ్చినటువంటి ఈ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి 18 మందిని గుర్తించి వాళ్ళకి మరి 12 కేజీల బియ్యం 500 రూపాయలు నగదు కూడా చేతులు పెట్టడం జరిగింది. మా ప్రాంతాన్ని ఈ కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కూడా మరి ఒక 10 లక్షల రూపాయలు రావడం జరిగింది. దాంట్లో కూడా మేము కొన్ని వర్కులు గుర్తించడం జరిగింది. ఆ వర్కులు కూడా స్టార్ట్ చేద్దాం అనుకునే టయానికి మేము దాన్ని మొదలు పెట్టలేకపోయినాం. మాకు క్రిమిటోరియా కూడా శాంక్షన్ అయింది. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల మేము వెనకబడడం జరిగింది. అది కూడా ఒక ప్లేస్ని మేము గుర్తించడం జరిగింది. అది కూడా కన్స్ట్రక్షన్ త్వరలోనే మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 30 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో అందులో భాగంగా మా గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 10 గ్రామాలు ఉండటం జరిగింది. ఈ 10 గ్రామాల్లో కూడా మేము కచ్చా డ్రైన్లు తీయడం కానీ శానిటేషన్ చేయడం కానీ చేయడం జరిగింది. మాకు కొత్తగా 2 ఊర్లు కన్స్ట్రక్షన్ అవ్వడం జరిగింది. మైతాపురం, యోగితానగర్. అక్కడ మేము ఈ 30 రోజుల ప్రణాళికల్లో అక్కడ ప్రతి వీధి రోడ్లు కూడా చేపించడం జరిగింది.